హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు గుంటి నాగరాజు. నేను కొంచెం వీడియో లాస్ట్ వరకు చూస్తే నేను ఎప్పుడూ వీడియో పెట్టలేదు, ఇట్లా పెడుతున్నాను. ఫ్రెండ్స్, చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రైవేట్ అకౌంట్స్ పెట్టుకొని ఫోటో లేకుండా అవతల వాళ్ళకి కామెంట్ పెట్టి ఆనందపడుతున్నారు ఘోరంగా. ఓకే, మీరు ఎట్లా పెట్టినా ఐఎమ్ హ్యాపీ. మీదే వల్ల ఈరోజు నాకు ఫేస్బుక్లో కూడా డబ్బులు వస్తున్నాయి, నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు డిస్లైక్ కొట్టినా, బ్యాడ్ కామెంట్ పెట్టినా, తిట్టినా అంతా మీ వల్లే. ఇది నిజం ఫ్రెండ్స్. యూట్యూబ్ నాకు గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్ ఉంది, మా వైఫ్కో ఛానల్, నాకు ఛానల్ ఉన్నాయి. ఆ రెండు ఛానల్ ద్వారా డబ్బులు వస్తున్నాయి. తర్వాత ఫేస్బుక్లో డబ్బులు వస్తున్నాయి. తర్వాత మోజు, షేర్ చాట్, ఇట్లా అన్ని రకాలుగా అన్ని ప్లాట్ఫామ్స్లలో కూడా వీడియోలు పెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇది నిజం, అన్నిట్లో పెట్టుకుంటూ వెళ్తున్నాను. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఒక రైతు కడుపున వ్యవసాయం చేసుకుంటూ బతికే కుటుంబం నాది. నిజంగా నేను డిగ్రీ చదువుకున్నాను, డిగ్రీ తర్వాత వ్యవసాయం చేసుకుంటూ బతికేవాడిని. అనుకోకుండా టిక్ టాక్లో వీడియోలు చేసి వైరల్ అయ్యి అన్ని ప్లాట్ఫామ్స్లలో కూడా ఫాలోవర్స్ని సంపాదించుకున్నాను. అది నన్ను మీరు ఆదరించడం వల్ల, ఒక రైతు బిడ్డగా నన్ను ఆదరించారు. నేను చేసే వీడియోలలో కొన్ని బాగుండొచ్చు, పెద్ద పెద్ద సినిమాలే కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. అదేవిధంగా కొన్ని కొన్ని వీడియోలు మంచిగా అనిపిస్తే, కొన్ని కొన్ని వీడియోలు మంచిగా అనిపించవు. అదంతా కామన్. కొంతమంది బ్యాడ్ కామెంట్లు పెడుతుంటారు, కొంతమంది తిడతా ఉంటారు. కాకపోతే ఫ్రెండ్స్, అమ్మని, భార్యని, పిల్లల్ని తిట్టొద్దు. ఇది నాకే కాదు ఫ్రెండ్స్, ఇది నా ఒక్క అకౌంట్కే కాదు, ప్రతి ఒక్క అకౌంట్కి కూడా అదే విధంగా పెడుతున్నారు. ప్రైవేట్ అకౌంట్ పెట్టుకొని అంజకొడక ఇట్లా ఈ టైపులలో ఘోరంగా పెడుతున్నారు. ఎందుకు ఫ్రెండ్స్, నాకు అర్థం కావట్లేదు. మీకు ఉంటారు కదా ఆడవాళ్ళు, ఆడవాళ్ళు ఎవరికైనా ఆడవాళ్ళే కదా, అమ్మ ఎవరికైనా అమ్మే కదా, అలా ఎందుకు పెడుతుంటారు? వీలైతే సపోర్ట్ చేయండి. నాకే కాదు, ఇది అందరి గురించి మాట్లాడుతున్నాను. వీలైతే సపోర్ట్ చేయండి, లేకపోతే చూసి వదిలేయండి, లేకపోతే బ్లాక్ చేసుకోండి. కానీ నేను ఈ రోజున, ఒకప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నవాడిని, వ్యవసాయంలో లాభాలు ఏమి లేవు ఫ్రెండ్స్. వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఇది భూములు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది ప్రతి ఒక్కళ్ళు. అసలు వ్యవసాయంలో దాని గురించి చెప్పాలంటే ఇంకో వీడియో అవుతుంది. వ్యవసాయంలో ఏం లేదు, వ్యవసాయం చేసి 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 అత్తులారిపోయాయి నాకు. ఇప్పుడు వ్యవసాయం ఇక చేస్తూనే ఉన్నాం, ఇప్పటికీ అమ్మ నాన్న చేస్తూనే ఉన్నారు. నాకు పెళ్ళి అయ్యి 16 సంవత్సరాలు అయింది. మా అమ్మకి, మా నాన్నకి ఒక్కనే కొడుకుని, కానీ ఈ రోజు కూడా మా అమ్మ మా నాన్నకన్నే బతుకుతున్నాను, మా అమ్మ మా నాన్నతోనే ఉంటున్నాను. ఎందుకంటే నేను లేకపోతే వాళ్ళు ఉండలేవరు, వాళ్ళు లేకపోతే క్షణం కూడా నేను ఉండలేవను. ఏది చేసుకున్నా కలిసే తింటాం, కలిసే ఉంటాం, కలిసే బతుకుతాం. మా అమ్మ నాన్నని పోషించుకుంటూ, మా పిల్లగాన్ని చూసుకుంటూ, మా వైఫ్తో సరదాగా చేస్తున్న వీడియోలు పెడుతూ ఉంటాను. అప్పుడప్పుడు కొంచెం కాంట్రవర్సీ ఎక్కువ, అంటే వ్యూస్ ఎక్కువ రావడం కోసం, డబ్బులు ఎక్కువ సంపాదించుకోవడం కోసం ఆ రకంగా కూడా చేస్తూ ఉంటాను. చాలా, నేను దాదాపు 46 సాంగ్స్ చేశాను యూట్యూబ్లో. ఒక మగోడిగా మగోడు 46 సాంగ్లు చేసింది ఎవరు లేరు, నేనే ఫ్రెండ్స్. అది డబ్బా అనుకోండి, మీరు ఏమనుకోండి. 46 సాంగ్లు చేశాను, రైతు సంబంధించిన సాంగ్లు చేశాను, కానీ అవి వైరల్ కాలేదు. అది నా బ్యాడ్ లక్. వేరే బీచ్ సాంగ్లు చేశాను, అవి బాగా వైరల్ అయ్యాయి. మొత్తానికైతే నేనైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. అది మీదే వల్ల, మీ ఎందుకంటే మీరు నన్ను ఆదరించడం వల్లే కదా. సినిమాలు ఒక 2-3 చేశాను, ఈటీవీ షోలు కొన్ని 4-3 చేశాను, ఇంటర్వ్యూలో శాఖ ఏమవుతామో అన్ని అంత హ్యాపీ అన్ని చేశాను. ఈ రోజున కొన్ని ప్లాట్ఫామ్స్తో మీరు ఇచ్చే డబ్బు, మీరు పుట్టే లైకుల ద్వారా, మీరు చూసే వ్యూస్ ద్వారా డబ్బులు సంపాదించుకుంటూ వీడియోలు చేసుకుంటూ బతుకుతున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఫేస్బుక్లో కూడా డబ్బులు వచ్చాయి. కొంతమంది కామెంట్ ఎలా ఉంటాయంటే, నీకేం పని పాటలేదా అంటారు. నా పని ఇదే ఫ్రెండ్స్, నా పాట ఇదే, మా ఇల్లు ఇదే. వ్యవసాయం చూసుకుంటూ, మా అమ్మ నాన్న చూసుకుంటూ, వీడియోలు పెట్టుకుంటూ బతికే జీవితం నాది. ఉన్నోళ్ళం అంటే ఉన్నోళ్ళము కాదు, లేనోళ్ళం అంటే లేనోళ్ళము కాదు, మధ్యతర స్థాయిలో బతుకోవాలి. అంత తప్ప వీడియోలలో ఏదో చేయాల కోసం ప్రయత్నించి అన్నీ బాగుంటాయి అన్నాను నేను. నాకు కొన్ని బాగు, ఇప్పటికి ఈ ఫీల్డ్లోకి వచ్చి దాదాపు 6 సంవత్సరాల దాకా అయింది, 5 సంవత్సరాలు అయింది టిక్ టాక్ నుంచి. ఈ రోజు కూడా నన్ను ఎంత సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కడికి పోయినా కూడా సెల్ఫీలు దిగుతున్నారు, ఏ ఊరు పోయినా క్షణంలో గుర్తుపట్టి గుంటి నాగరాజు కదా మీరు అని దిగుతున్నారు. ఇదంతా మీ సపోర్టే ఫ్రెండ్స్. మీరు లేకపోతే మేము ఈ రోజున ఏం లేము. నెలకి నాకు 40-50 దాకా వస్తుంటే అన్నిట్లలో కలిపి.
అవన్నీ కూడా అదంతా మీదే కదా. దయచేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంతమంది మనం చేయలేని పని వాడు చేస్తున్నాడు, వాడు డౌన్ కావాలి, వాడు ఎదగకూడదు, వాడిని తొక్కేయాలి అంటూ ఈ ఫీల్డ్లో చాలా మంది. ఇప్పటికే కాంపిటీషన్ కూడా చాలా పెరిగింది, కాంపిటీషన్లో కూడా నెట్టుకుంటూ తొక్కుకుంటూ బతుకుంటూ బతుకుతున్నాం. ఇట్లెందుకు బతకాలరా, కష్టపడొచ్చుగా అంటారు కొంతమంది. ఇట్లెందుకు బతకాలరా, ఎంత అవసరమా ఈ కామెంట్ కట్టుకొని బతకడం అంటారు. ఫ్రెండ్స్, ఇది ఒక పిచ్చి, ఇది ఒక ఆనందం. ఒక ప్రతి ఒక్క మనిషికి ఒకటి ఉంటుంది కదా గోల్. నాకు గోల్ ఉంది ఫ్రెండ్స్, సినిమాలలో ఎప్పటికైనా ఒక మంచి సినిమాలలో తెర మీద నటించాలని కోరిక ఉంది, పెద్ద సినిమాలో నటించాలని కోరిక. ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో కానీ ఆ కోరిక కోసం వెయిట్ చేస్తున్నాను. నేను ఏ యాక్టింగ్ అయినా చేయగలను ఫ్రెండ్స్, నాకంత దేవుడు అది ఇచ్చాడు. పాట పాడగలను, పాటలు నేను 7 పాటలు పాడాను, నీకు నాకు ఏముండదు అట్లా. పాటలు పాడగలను, మిమిక్రీ చేయగలను, డైలాగులు అసలు ఏది అన్ని రకాలు చేయగలను. ఆ దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడితో పాటు నాకు చక్కని భార్యను ఇచ్చాడు, అర్థం చేసుకునే భార్య, చాలా మంచి భార్య, పల్లెటూరు నుంచి వచ్చింది, నన్ను ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టదు, నన్ను మంచిగా చూసుకుంటుంది. నాకు ఇప్పుడు ఈ క్షణానికి కూడా నీకు తోడి అన్నం పెట్టి కోరేసి అలా అతి పత్తి టోటల్ మా వైఫే, మా అమ్మ నాన్న కూడా మంచిగా చూసుకుంటుంది. అవన్నీ చక్కని ఫ్యామిలీ ఫ్రెండ్స్, మేము చక్కగా బతుకుతున్నాం. ఆదరించండి, డిస్కరేజ్ చేయొద్దు ప్లీజ్, నన్నే కాదు ఎవరినైనా సరే. ఓకేనా, మీ గుంటి నాగరాజు. నా ఫోన్ నెంబర్ నేను చాలా మంది ప్రమోషన్లు కూడా చేశాను, చాలా మంది డెవలప్ అయ్యారు. నా నెంబర్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ ఎవోట్లో ఉంటుంది, కాల్ చేయండి, కాల్ ఎత్తకపోతే మెసేజ్ చేయండి. అన్ని రకాల కాల్స్ ఎత్తలేవాను కాబట్టి ప్లీజ్ సపోర్ట్ గుంటి నాగరాజు. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను, ఏమైనా ఉంటే చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.